రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తుందని దాని నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన కఠిన చర్యలు చేపట్టాలని ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాజాగా రామకృష్ణ ఓ లేఖ వ్రాశారు ఏపీలో ఒక్క వారం వ్యవధిలోనే ఇరవై ఐదు వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అంశాన్ని అదేవిధంగా మూడు వందల యాభై మరణాలు సంభవించిన అంశాన్ని రామకృష్ణ ఆ లేఖలో ప్రస్తావించారు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిదికి చేరుకుందని మరణాలు ఏడు ఎనిమిది వరకు సంభవించాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఒక్క వారం వ్యవధిలోనే ఇరవై ఐదు వేల పాజిటివ్ కేసులు మూడు వందల యాభై మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు కరోనా మృతుల భౌతిక కాయాల వద్దకు కుటుంబీకులే వెళ్లలేని పరిస్థితి అనేక చోట్ల చోటు చేసుకుంటుందని ఇది అత్యంత విషాదకరంగా ఆయన పేర్కొన్నారు డౌన్ లో సడలింపులు చేపట్టగానే ముందుగా వైన్ షాపులు తెరిపించడం వల్లే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మద్యపాన నియంత్రణ పేరుతో షాపులను తగ్గించటం వల్ల షాపుల వద్ద విపరీతమైన రద్దీ చోటు చేసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు ఏమాత్రం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పది మంది ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ నలభై కోట్ల మంది రేషన్ దారుల నుండి వేలి ముద్రను తప్పనిసరి చేసిందని విడుదల రేషన్ ఇవ్వటం వల్ల కూడా కరోనా వ్యాప్తి కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు కరోనా విపత్తును విస్మరించి ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలను కూడా మరొక రకమైనటువంటి అంశంగా ఆయన పేర్కొన్నారు ఫలితంగా సిబ్బందితో సహా అర్చలకు కూడా కరోనా సోకిన అంశాన్ని రామకృష్ణ ఆ లేఖలో ప్రస్తావించారు టిటిడి ప్రధాన అర్చర్ ఒకరు కరోనాతో మరణించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా మురికివాడలో కరోనా సోకిన వారిని ఆసుపత్రికి వారితో కాంటాక్ట్ కలిగిన వారికి క్వారంటైన్ పంపకుండా హోం క్వారంటైన్ లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వటం కూడా కరోనా వ్యాప్తి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి పాల్గొన్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి కూడా సంఖ్యలో జనం హాజరైన అంశాన్ని కూడా రామకృష్ణ ప్రస్తావించారు ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేకమీకరణ చేయటం కూడా కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇంతగా కరోనా విజృంభించడానికి ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని స్పష్టమవుతుందని రామకృష్ణ పేర్కొన్నారు ఆ లేఖలో ఎంపీ విజయశాఖర్ రెడ్డి కరోనా సోకిన అంశాన్ని కూడా రామకృష్ణ ప్రస్తావించారు ఆయన హైదరాబాద్ వెళ్లి అపోలో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న అంశాన్ని కూడా రామకృష్ణ ఉదాహరించారు రాష్ట్రంలోని కరోనా ఆసుపత్రుల ప్రారంభ దశలో జరిగినట్లు ట్రీట్మెంట్ సరిగా జరగటం లేదని రామకృష్ణ పేర్కొన్నారు వైద్య సౌకర్యాలు కరోనా రక్షణ పరికరాలు లేకుండా అరకొరగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలకు సరైన పౌష్టికాహారం వసతులు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అందుకే రాష్ట్ర ఈ పరిస్థితి ఉత్పన్నమైందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీలో కరోనాకు ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెబుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు తమనుకు కరోనా సోకితే చికిత్స కోసం హైదరాబాద్ కు ఎందుకు వెళ్తున్నారని రామకృష్ణ ప్రస్తావించారు అంటే రాష్ట్రంలో చేస్తున్న వైద్య చికిత్సపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రులకు ఎమ్మెల్యేలకు నమ్మకం లేదా అని ఆయన ప్రశ్నించారు ప్రజాప్రతినిధులకే ప్రభుత్వ చర్యలపై నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు కరోనా వ్యాప్తి ఇదే విధంగా కొనసాగితే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కు పెను విపత్తు తప్పదని కోరుకోలేని స్థితికి రాష్ట్ర ప్రజలు చేరుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా వ్యాప్తి నిరోధానికి నిర్దిక్ష కఠిన చర్యలు చేపట్టి మెరుగైన వైద్య సహాయం ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు